Welcome to RGN Info. ఈ వీడియోలో 4వ తరగతి తెలుగు సాధనా పుస్తకం నుండి 8వ పాఠం బారిస్టర్ పార్వతీశం పాఠానికి సంబంధించిన 12 మరియు 13 సాధనా పత్రాలకు సమాధానాలను తెలుసుకుందాం. సాధనా పత్రం 12. భాషాంశాలు. ఆ ప్రశ్న పాఠంలోని క్రియలను గుర్తించి రాయండి. క్రియలు అంటే తెలుసు కదా, పనిని తెలియజేసే పదాలను మనం క్రియలు అని అంటాము. అలాంటి క్రియాపదాలను రాద్దాం. ఒకటి చదువుకున్నాను, ఇంకా రాసుకున్నాను, చేరుకున్నాను, నవ్వారు, ఎక్కాను, కట్టాను, కొనుక్కున్నాను, కూర్చున్నాను, ఎక్కించాను. తర్వాత ఆ ప్రశ్న పాఠంలోని సమాపక క్రియలను గుర్తించి రాయండి. సమాపక క్రియలు అంటే ఏంటంటే వాక్యము పూర్తి అయినట్లు తెలిపే క్రియలను సమాపక క్రియలు అంటాము. సమాపక క్రియ అంటే ఏంటంటే వాక్యము పూర్తి అయినట్లు తెలిపే క్రియలను సమాపక క్రియలు అని అంటాము. ఉదాహరణకు ఒకటి చూడండి, కొన్నాను. కొన్నాను అనేది సమాపక క్రియా పదము. దీనికి సంబంధించి ఒక వాక్యము, నేను పుస్తకం కొన్నాను. నేను పుస్తకం కొన్నాను అనేది పూర్తి వాక్యం అవుతుంది కదా. అలా ఒక వాక్యము పూర్తి అయినట్లు తెలిపే క్రియలను మనం సమాపక క్రియలు అని అంటాము. పాఠంలో ఉన్న కొన్ని సమాపక క్రియా పదాలు పెట్టాను, ఎక్కాను, చెప్పాను, చేరాను, వెళ్ళాను, నవ్వాడు, అరుస్తున్నారు, వేశాడు. తర్వాత ఈ ప్రశ్న పాఠంలోని అసమాపక క్రియలను గుర్తించి రాయండి. అసమాపక క్రియలు అంటే ఏంటి? వాక్యము పూర్తి కాలేదని తెలిపే క్రియలను అసమాపక క్రియలు అంటారు. ఉదాహరణకు ఒకటి చూడండి, వచ్చి. వచ్చి అంటే వచ్చి తర్వాత ఏదో జరిగింది. ఉదాహరణకు రాముడు బడికి వచ్చి తర్వాత ఏదో చేశాడు, చదువుకున్నాడు, రాసుకున్నాడు ఉంటుంది కదా. అంటే ఈ పదంతో వాక్యము పూర్తి కాలేదు. ఈ విధంగా వాక్యం పూర్తి కాలేదు అని తెలిపే క్రియలను అసమాపక క్రియలు అంటారు. పాఠంలో ఉన్న కొన్ని అసమాపక క్రియా పదాలను రాద్దాం. ఒకటి వచ్చి, ఇంకా వెళ్ళి, లాగి, చెప్పి, విడిచి, తీసుకువచ్చి, తెచ్చి, చూచి, పట్టుకొని. తర్వాత ఈ ప్రశ్న పాఠంలోని కొన్ని సమాపక క్రియలను ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయండి. సమాపక క్రియ తెలుసు కదా, వాక్యము పూర్తి అయినట్లు తెలిపే క్రియలను సమాపక క్రియలు అంటామని. ఉదాహరణకు ఒకటి చూడండి, స్నేహితుడు చదువుకోమని హితోపదేశం చేశాడు. చేశాడు ఇది సమాపక క్రియ, దీంతో వాక్యం పూర్తి అవుతుంది. ఇంకా నేను టైలర్ హై స్కూల్లో 5వ ఫారం వరకు చదువుకున్నాను. నాకు కావలసిన సామాన్ల జాబితా రాసుకున్నాను. నేను రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. నేను అతి కష్టం మీద రైలు ఎక్కాను. సాధన పత్రం 13. చూడండి, పాఠంలోని అసమాపక క్రియాపదాల వాక్యాలను గుర్తించి రాయండి. అసమాపక క్రియాపదాలు అంటే ఏంటి? ఇంతకుముందే చెప్పుకున్నాం, వాక్యము పూర్తి కాలేదు అని తెలిపే క్రియాపదాలను అసమాపక క్రియలు అని అంటాము. ఇక్కడ ఒకటి చూడండి, ఇంగ్లాండ్ వెళ్ళి. వెళ్ళి ఇది అసమాపక క్రియ. చదువుకోమని హితోపదేశం చేశాడు అంటే అసమాపక క్రియతో వాక్యం పూర్తి కాదు. రెండు, సామానులన్నీ ఒక పెట్టెలో పెట్టి.
ఇంగ్లాండు బయలుదేరాను పెట్టి అనేది అసమాపక్రియ మూడు గొలుసు యుప్పమని చెప్పి వెళ్ళిపోయాడు నాలుగు బంట్రోతు పరుగెత్తుకొచ్చి దొరసాని టోపీ తీసుకువచ్చి నా చేతిలో పెట్టాడు ఇక్కడ రెండు అసమాపక్రియలు ఉన్నాయి పరిగెత్తుకొచ్చి తీసుకువచ్చి ఐదు టోపీని రైల్లో విడిచి తక్కిన సామాను తీసుకొని పెట్టెలో నుండి దిగాను ఇక్కడ కూడా రెండు అసమాపక్రియ పదాలు ఉన్నాయి విడిచి తీసుకొని దిగాను అనేది సమాపక్రియ పదం తర్వాత ఆరు ప్రయాణంలో పరిచయమైన వ్యక్తి నన్ను నా సామాన్లను చూసి నవ్వాడు చూసి అసమాపక్రియ నవ్వాడు సమాపక్రియ ఏడు నన్ను చేయి పట్టుకొని బలంగా చిన్న గదిలోకి లాగి తలుపు వేశాడు పట్టుకొని లాగి ఈ రెండు అసమాపక్రియలు వేశాడు సమాపక్రియ ఎనిమిది నేను హడలిపోయి కెవ్వుమన్నాను తొమ్మిది బంట్రోజు తలుపు తీసి రమ్మన్నాడు పది నన్ను వేరొక పెద్ద గదిలోకి తీసుకువెళ్ళి సామాను అక్కడ పెట్టాడు బంట్రోజు